హాయ్ దోస్తులు, వెల్కమ్ టు ఆర్ఎఫ్సి. సరికొత్త రెసిపీ వచ్చేసి గోట్ హెడ్ కర్రీ, అది బోన్లెస్. దీన్ని ఎట్లా చేద్దామనే చూద్దాం. బోన్లెస్ చేయాలంటే రెండు మూడు రకాలు ఉంటుంది. మనం చేసే పర్ఫెక్ట్ బోన్లెస్ గోట్ హెడ్ కర్రీ, అదే తలకాయ కూర, మేక తలకాయ మాంసం తోటి, అలాగే పాయా సూప్. పాయా సూప్ సింపుల్గా ఎట్లా చేయాలనేది, మసాలాలు బాగా వాడకుండా మనం తాగేటందు కోసం అనేది. మనకు కాల్షియం అవసరం ఉంటుంది కాబట్టి ఆ కాల్షియం రావాలంటే ఏ విధంగా వండాలనేది ఇది చూపెడతా. అలాగే ఆ గోట్ హెడ్స్ ఏవైతున్నాయో వాటి నీళ్ళల్లో ఎంతసేపు బాయిల్ చేయాలి, వాటిని ఎట్లా ఒలుసుకోవాలి, అందులో ఏం మసాలాలు వేయాలి, అవన్నీ చూడాలంటే మనం వీడియోలోకి వెళ్ళిపోవాలి. కావాల్సిన పాత్రలు వచ్చేసి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బగారాకు, అలాగే మిరియాలు. మిరియాలు ఏంటంటే మనం కచ్చపచ్చి దంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది. పచ్చిమిర్చిలు ఒక 10, మనకు ఉప్పు, పసుపు, మిర్చి పౌడర్, అలాగే కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ధనియాలు కూడా తీసుకున్నా. సుక్క ధనియాలు అవి ఏంటంటే అవి అట్లనే వేయాల్సి ఉంటుంది. తర్వాత ధనియా పౌడరు, గరం మసాలా, మిర్చి పౌడరు, కావాల్సినంత ఆయిల్ అన్నీ మనకు రెడీ ఉన్నాయి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఎట్లా వేయాలో చూపెడతాం మీకు. దోస్తులు, మనం పాయా సూప్ చేసుకోవాలంటే ఈజీ ప్రాసెస్ ఎట్లా అంటే, మనం రెండు వీడియోలు కాబట్టి కన్ఫ్యూజన్ కాకుండా చెప్తున్నా. మనం ముందు పాయా మంచిగా శుభ్రంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని వాటర్ తోటి నాలుగు సార్లు మంచిగా వాష్ చేసిన ఇసురుగా ఇవి నేను కుక్కర్లోకి తీసుకుంటున్నా. ఒక మూడు బగారాకు, కొన్ని మిరియాలు, లవంగాలు, యాలకులు, బడా ఇలాయచి, కొద్ది అంత జాపత్రి వేసేసిన. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పచ్చిమిర్చిలు కావాల్సినవి మంచిగా గట్టిగా, మనం తెలంగాణ ఎట్లా పాయా సూప్ తాగుతా మనకు అది ఉండాలి కాబట్టి పచ్చిమిర్చిలు ఒక 6, ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసింది వేసేసిన. ఇప్పుడు ఇందులోకి నేను కావాల్సినంత సాల్ట్ యాడ్ చేస్తా, అంటే ఒక టీ స్పూన్ యాడ్ చేస్తున్నా. బాగా వేయద్దు ఎక్కువ, లైట్గా పసుపు చిటికడే వేయాలి, చాలా తక్కువ యూజ్ చేయాలి పసుపు. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వచ్చేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ. ఓకే, ఇది కూడా యాడ్ చేసిన. ఇప్పుడు వచ్చేసి మనకు ధనియాలు డైరెక్ట్ వేసేసుకోవాలి, ఇవి ఒక 1 టీ స్పూన్ అని వేసుకుంటే సరిపోతాయి. దాని తర్వాత గరం మసాలా, అంటే అన్ని ఆల్ మిక్స్ మసాలాలు తెలిసిన ఈ చిటికెడ వేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ వేసిన. ధనియాల పొడి, ధనియాలు వేసినాం కాబట్టి ఇది కూడా 1/2 టీ స్పూన్ లోపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా మనం కలపాలి, ఇప్పుడుగా మంచిగా పట్టుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనం మిరియాలు అనేటివి, మిరియాలతోటే మనకు కారం ఫ్లేవర్ వస్తుంది, మిర్చి పౌడర్ అవసరం లేదు ఇందులో. వీటిలో మనం కావాల్సిన మినరల్ వాటర్ మంచిగా పోసుకుంటే 10 విజిల్ వచ్చాక పెట్టుకుందాం. 10 విజిల్ వచ్చిన తర్వాత కూడా ఒక 1/2 అవర్ పక్కన పెట్టాలి, ఎందుకంటే అందులో ఆవిరితోటి ఇంకా ఉడికిన తర్వాత, ఆవిరి పోయిన తర్వాత ఓపెన్ చేస్తే పైన వీటిలో బొక్కల్లో ఉండే, అంటే బోన్స్లో ఉండే ఆయిల్ లాంటిది ఒకటి బయటకు వస్తుంది. ఇందులో మనం ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకోవాలి. వేసుకుని నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ పోసిన, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఎందుకంటే సరిపోతుంది మనకి ఇందులో ఆల్రెడీ వస్తుంది. ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం ఇందులో. చూసిగా చూడడానికే ఉంటుంది కదా, మనకు ఇంత సూప్ కావాలంటే ఇంతకు డబ్బులు పోసుకోవాలి. ఈ వాటర్ అయితే మనకు సరిపోతాయి, ఎందుకంటే మనం 10 విజిల్ వచ్చినప్పుడు ఆవిరి పోతుంది కదా. ఇప్పుడు నేను దీన్ని 10 విజిల్ వచ్చేదాకా ఉడకబెడతా. ఇట్లయితే మనం ఒక 40 నిమిషాలు ఉడకబెట్టుకుందాం, మంచి ఉడకనికి ఇవి. వావ్, పర్ఫెక్ట్ ఉడికింది. ఒక అది మన కేజీ దాకా వెళ్ళింది, కేజీ నుంచి 1.5 కేజీ అవుతుంది. మనం ఒక 150 ఎంఎల్ ఆయిల్ పోసుకుందాం.
ఒక మీద పచ్చిమిర్చిలు ఒక నాలుగు, డ్రై మసాలా అలా పురుగు పెట్టిన అన్నీ వేసుకుని కొద్దిగా వేడి కదా ఉల్లిగడ్డలు ఒక రెండు మీడియం సైజు కట్ చేసుకుని వేసుకున్నాం. ఈ దోర వేయించుకున్నాం, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం, మంచి ఎదుగు పచ్చివాసన పోయేది కలుపుదాం. ఓకే, అయితే బోన్లెస్ ఎడ్ కర్రీ ఏదైతుందో అది వేసుకున్నాం కదా, చూసారు కదా. ఇది ఆల్రెడీ ఉడికిందే కాబట్టి పెద్ద ఏముండదు, ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం మిరియాల పొడి ధనియాల పొడి అన్నీ వేసుకున్నాం కదా. ఓకే, ముందుగా పసుపు వేసుకుందాం ఒక టీ స్పూన్, సెకండ్ ధనియాల పొడి ఒక టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, కొబ్బరి పొడి ఒక టీ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇది. తర్వాత మిర్చి పౌడర్ మనకు సరిపోయే అంత, అంటే ఈ మాంసానికి ఎంత సరిపోద్దో అంత, మన కేజీకి ఒక కర్రీ స్పూన్ అని చెప్పినా కదా ఆ సైజులో మనం వాడుకొని కొద్దిగా ఉప్పు కూడా సరిపోయే అంత వేసుకోవాలి. ఇప్పుడే మనం ఇంతకుముందు ఉప్పు వాడలేము, ఒక 1.5 టీ స్పూన్ వేసుకొని మంచిగా దీన్ని కలియబడింది ఇక. లైట్గా కొత్తిమీర కూడా వేద్దాం, వేసేసి మనం వేద్దామంటే మన దగ్గర మెదడు కూడా ఉంది కదా, మెదడు వెళ్తుంది ఎందులో, ఇది కూడా వేసేసి కొన్ని వాటర్ ఏదైతే మనం ఉడకబెట్టుకున్నప్పుడు ఉన్న వాటర్ మాత్రమే పోసుకోవాలి, నార్మల్ కూల్ వాటర్ వాడద్దు. బోన్లెస్ తలకాయ రెడీ అవుతుంది ఇప్పుడు ఒక 10 మినిట్స్లో. ఓకే, చూసారు కదా దోస్తులు, 10 నిమిషాలు అయింది, మనకైతే ఇక 1 గంట తది కాబట్టి దగ్గరికి వచ్చింది. ఈ బోన్లెస్ ఎడ్ కర్రీ ఎత్తుంది చూడండి కలర్ఫుల్గా. అక్కడికి ఏం చేద్దాం, కొత్తిమీర గారించేద్దాం ఇక. చాలా అంటే చాలా బాగా వచ్చింది, చూసి కదా పాయాసు, పాయా కూడా మెత్తగా ఇట్లా స్మూత్ ఉడికింది, ముడితే ఇట్లా ఇచ్చిపోయేటట్టు. సూప్ కూడా తీసుకున్నట్టయితే ఇట్లా ఉంటుంది, తాగడానికి ఇట్లా ఇలానే ఉండాలి. పైన కూడా ఆయిల్ వేరింది ఏదైతుందో అది బోన్స్ నుంచి వచ్చిన ఆయిలే. ఓకే, ఇప్పుడు మనం వడ్డిద్దాం. దోస్తులు చూసిరు కదా, పాయా సూప్ మరియు బోన్లెస్ గోటెడ్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ సూపు అయితే నేను చెప్పిన కదా 10 విజిల్లు పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టినాం, ఇట్లా ముడితే ఇచ్చిపోయేటట్టు అయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం దీన్ని. మిరియాల ఫ్లేవర్ కలుగుతుంది, చాలా బాగుంది. ఓకే, చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేయండి. ఓకే, మా ఫ్రెండ్ చేసింది బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఓకే, నిజంగా ఫస్ట్ టైం నేను ఇంత బాగా తినడు, సూపర్గా ఉంది, నస్ ఎక్సలెంట్. ఇక తాగుతున్నా నేను, ఇట్లా పాయ ఎక్సలెంట్, పాయ మొత్తం ఇచ్చిపోతుంది, ఇట్లా సూపర్ చేసిరు. ఇంకా తలకాయ ఇది మామూలుగా లేదు, ఇది ఎక్సలెంట్. ఫస్ట్ టైం తినడు అందరూ, అదే వీడియో చూసి నేను వచ్చిన, మళ్ళీ దుబాయ్ పోయి మా ఊళ్ళో కూడా దుబాయ్లో కూడా అందరికి చెప్తాను. మాకు కూడా గ్రూపులు ఉన్నాయి, ప్రవాసీ భారతీయ అని చెప్పి అన్ని గ్రూపులు ఉన్నాయి, గ్రూపులలో ఇలా పెడతా, ఎక్సలెంట్ ఉంది, సూపర్. దుబాయ్ ఇప్పుడు పోయి పెడతాను నేను.
ఫస్ట్ పాయా సూప్ వేస్తా అనుకుంటే ఏమో అనుకున్నా, కానీ మస్తు వేసిండు. నేను ఫస్ట్ అనుకోలే ఎంత మంచి ఉంటాను, ఇప్పుడు తాగినాక మాత్రం సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. దోస్తు చూసి ఆ వీడియో, పాయా సూప్ సింపుల్గా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడి 10 విజిల్ వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడితే ఈ లెవెల్లో ఉంటుంది మీకు. అలాగే తలకాయ ఏంటంటే మనం విత్ బోన్ ఎప్పుడు అనుకుంటాం, బోన్లెస్ తినాలనుకుంటే అంటే మాంసం తినాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా మంచి రెసిపీ. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.